నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కానీ ఇంతకు ముందే అంటే యాభై ఏళ్ల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ పాన్ ఇండియా లెవెల్ సినిమాలు ఎన్నో తీశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మీరేమంటారు సార్ అంటే ఎలాంటి సినిమాలు ఉండే సార్ అప్పట్లో పాన్ ఇండియా సినిమాలు పాన్ ఇండియా సినిమా సినిమా గురించి మాట్లాడతారు మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా ట్రెజర్ హంట్ అనే పేరుతో కొన్ని దేశాల్లో రిలీజ్ అయింది ఇంగ్లీష్లోకి డబ్ చేశారు ఆ సినిమాని ఆ ఇంగ్లీష్లోకి డబ్ చేసినప్పుడు రాండార్ గై అని మా ఆయన జర్నలిస్ట్ హిందూలో పనిచేసేవారు ఆయన హిందూలో బ్లాస్ట్ ఫ్రమ్ పాస్ట్ అని చెప్పి ఒక కాలం రాసేవాడు ఆయన ఆయనతో అంటే మాడభూషి రంగదొరై ఆయన పేరు ఆయనతో ఈ ఇంగ్లీష్లోకి అనువాదాలు చేయించుకున్నారు ఈ మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా ఆరుద్ర గారు రాసిన స్క్రిప్ట్ అది దాన్ని ఇంగ్లీష్లోకి ఈ మాడభూషి రంగదొరై అనే ఆయన అనువాదం చేశాడు ఈ అనువాదాన్ని వీళ్ళు ఒకసారి హాలీవుడ్కి వెళ్ళి అంటే అమెరికాలో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ దగ్గర కొంచెం కరెక్షన్స్ ఏవో చేయించుకుని దాంతో ఈ సినిమా డబ్ చేసి రిలీజ్ చేశారు ట్రెజర్ హంట్ అనే పేరుతో కొన్ని దేశాల్లో విడుదలైంది కొన్ని చోట్ల మంచి వసూళ్ళే రాబట్టింది అట్లా మొదటిసారి ప్రపంచం దృష్టికి వెళ్ళినటువంటి సినిమాగా మోసగాళ్ళకు మోసగాడిని చెప్తారు అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రిలీజ్ అయింది ఆ సినిమా కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి విఎస్ఆర్ స్వామి గారు కెమెరా చూశారు అయితే కృష్ణగారి సొంత బ్యానర్లో వచ్చినటువంటి రెండో సినిమా ఇది అంతకుముందు ఆయన వరప్రసాదరావు గారి డైరెక్షన్లో అగ్ని పరీక్ష అని ఒక సాంఘిక సినిమా తీశారు అది అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత ఈయన కేఎస్ఆర్ దాస్ గారిని అప్రోచ్ అయ్యి అప్పటికి మెడ్రాస్లో ఈస్ట్ ఈస్ట్వుడ్ సినిమాలు ఆడుతున్నాయి కౌబాయ్ సినిమాలు ఈ కౌబాయ్ తరహా సినిమా మనం చేస్తే అలా ఉంటుంది అని అడిగాడు ఆయన అడిగి ఆరుద్ర గారిని అప్రోచ్ అయ్యి మీరు ఒక్కసారి ఆ సినిమాలు చూడండి చూసి ఆ ధోరణిలో తెలుగు నేటివిటీకి ఏదైనా ఒక కథ మీరిస్తే మేము సినిమా చేద్దాం అనుకుంటున్నామని అడిగాడు అడిగితే ఆరుజర్ గారు గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఒక సినిమా ఆడుతోంది అప్పుడు మెడ్రాస్లో ఆ సినిమా ఇంకొక రెండు సినిమాలు చూసి ఒక కథ తయారు చేశాడు అంటే తెలుగు నేటివిటీ అంటే జానపద తరహాలోనే కొంచెం డిఫరెంట్ బ్యాక్డ్రాప్లోకి పెడుతూ ఒక కథని డిజైన్ చేశాడు ఆయన అది కేఎస్ఆర్ దాస్ గారు కొంచెం మార్పులు అవి చేసి మొత్తానికి ఒక ఆర్డర్లో తీసుకొచ్చి దీన్ని హాలీవుడ్ లెవెల్లోనే మనం తీయాలి ఆ సినిమాలు ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తున్నాయో అదే ప్రభావం ఆడియన్స్ మీద వేసేలాగా చిత్రీకరణ ఉండాలి అని కేఎస్ఆర్ దాస్ గారు చాలా కష్టపడి ఎటువంటి టెక్నికల్ సపోర్టు లేకుండా కలర్లో తీసిన సినిమా అది ఎటువంటి టెక్నికల్ సపోర్టు లేకుండా ఈ సినిమాని రాజస్థాన్లోనూ ఎడారిలో తీశారు అది ధార్ ఎడారిలో తీశారు ఇలా రకరకాల ప్రయోగాలు చేశారు ఆ సినిమాకి సంబంధించి అంటే ప్రతిదీ విడ్డూరమే అంటే ప్రతిదీ కొత్త వీళ్ళకి ఏది ఎలా చెయ్యాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ అయ్యి మేకప్ దగ్గర నుంచి మాధవరావు గారు చాలా విషయాలు చెప్తారు కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ ఇలా రకరకాల కష్టాలు పడ్డారు గుర్రాలు అలాగే జ్యోతి లక్ష్మి విజయ నిర్మల గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు ఆ సినిమాలో ఈ క్రమంలో అంటే మొదటి కౌబాయ్ సినిమా అంటారు దాన్ని అంటే కేవలం తెలుగులోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీదే మొదటి కౌబాయ్ అంటారు కాకపోతే అదే టైంకి కౌబాయ్ తరహా కథతోనే డిఎల్ నారాయణ గారు కూడా ఒక సినిమా ప్రారంభించాడు అది బ్లాక్ అండ్ వైట్లో శోభన్ బాబు హీరో కుఠా దొంగల ముఠా అనేది టైటిల్ దానికి అయితే దానిలో కొంచెం ఎక్కువ జానపద సినిమాల శైలి ఉంటుంది కౌబోయి ప్లస్ జానపదం రెండు మిక్స్ అయి నడుస్తుంది బ్లాక్ అండ్ వైట్లో తీశారు కొంచెం అంటే లిమిటెడ్ బడ్జెట్లోనే వెళ్ళారు ఇది కొంచెం లావిష్గా వెళ్ళారు కృష్ణ గారు మోసగాడ్లకు మోసగాడు ఈ సినిమాలో ఒక షాట్ ఉంటుంది అంటే నాగభూషణాన్ని కృష్ణ కొడితే అతనికి ప్రపంచం గిర్రును తిరిగినట్టు కనిపించాలి ఆ షాట్ ఎలా తీయాలి అని కేఎస్ఆర్ దాస్ గారు విఎస్ఆర్ స్వామిని అడిగితే ఆయన చెప్పాడు నాకు ఒక తాడు ఒక లారీ టైరు తెచ్చిస్తే నేను చేసేస్తాను అని ఆ తాడు టైరు తెప్పించారా ఏం చేస్తాడో చూద్దామని ఆయన ఒక చెట్టుకి తాడు కట్టి దానికి ఈ లారీ టైర్ కట్టి కెమెరాతో సహా తాను దానిలో కూర్చుని దాన్ని తిప్పమని వదిలేశాడు కెమెరా ఆన్ చేస్తే అది షూట్ చేశాడు ఆయన ప్రపంచం గిర్రును తిరిగిన ఎఫెక్ట్ వచ్చేసింది కదా నీ ఎక్కువ అని ఈ ధోరణిలో షూటింగ్ జరిగింది అది అంటే టోటల్గా స్వామిగారి మాయాజాలం కనిపిస్తుంది సినిమాలో ఆయన వరల్డ్ సినిమాని విపరీతంగా ఫాలో అయ్యేవాడు ఏ షాట్స్ ఎలా తీస్తున్నారు అనే దానికి సంబంధించి ఆయన కుదురులోంచి పుట్టుకొచ్చిన కెమెరామెన్లో ఇప్పటికీ తెలుగు సినిమా రంగంలో నడిపిస్తున్నారు అంటే ఏదైనా ఒక పెద్ద సినిమా చేయాలి అనుకుంటే వెంటనే స్వామిగారి దగ్గరికి వాళ్ళందరూ ఆయన తెలుగులో మొదటి స్కోప్ సినిమా కూడా ఆయనే కెమెరా అల్లూరి సీతారామరాజు అలాగే తెలుగులో మొదటి ఎంఎం సినిమా కూడా ఆయనే చేశారు పుష్పాల గోపీకృష్ణ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చినవాడే అలాగే ఎంవీ రఘు గారు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చినవాడే ఆయన ప్రొడ్యూసర్గా కూడా చాలా టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసరు స్వామి గారు ఎన్టీఆర్తో తీశాడు ఆయన ఎదురీత అనే సినిమా మసూదన్ రావు గారి డైరెక్షన్లో ఇలా మంచి టెక్నీషియన్స్తో సినిమా చేసేవాడు కృష్ణ గారు అయితే ఈ మోసగాళ్ళకు మోసగాడి కంటే కొంచెం ముందు రిలీజ్ అయింది అది దెబ్బకుఠా దొంగల ముఠా అనే సినిమా దీంతో కృష్ణ శోభన్ బాబు అభిమానుల మధ్య ఇప్పటికీ ఒక ఘర్షణ ఉంది ఆ ఘర్షణ ఏమిటంటే మొదటి కౌబాయ్ సినిమా ఇండియాలోనే అప్పటికి బాలీవుడ్లో కూడా ఎవరు కౌబాయ్ సినిమాలు తీసే ప్రయత్నాలు చేయలే ఆ టైంలో తెలుగులో మొదలైన ఈ రెండు సినిమాలు ఇంకా ఏ భాష చిత్రసీమలోనూ ఇలాంటి ఆలోచనలు కూడా ఎవరూ చేయలేదు దాంతో ఈ సినిమా పెద్ద అంటే ఇది కొంచెం జనంలోకి వెళ్ళింది మోసగాళ్ళకు మోసగాడు దాంతో పోలిస్తాయి ఏది దెబ్బకుట దొంగలముఠాతో పోలిస్తాయి అయితే ముందు రిలీజ్ అయింది కాబట్టి భారతదేశంలో మొదటి కౌభావి సినిమా మాదే అని శోభన్ బాబు గారి అభిమానులు ఇప్పటికీ అంటే ఎప్పుడు మోసగాళ్ళకు మోసగాడుకు సంబంధించిన వార్త ఎక్కడ దర్శనమిచ్చినా అంటే అది మొదటి కౌభావి సినిమా ఇండియన్ స్క్రీన్ మీద అని ఎవరైనా మాట్లాడగానే ఇమ్మీడియట్గా శోభన్ బాబు గారి అభిమానులు వచ్చి మేము కదా ముందు మా సినిమా ముందు రిలీజ్ అయింది దీనికంటే రెండు నెలల ముందు రిలీజ్ అయింది ఆ సినిమా అని క్లైమ్ చేసుకోవటం ఆ ఘర్షణ ఇప్పటికీ వాళ్ళ మధ్య కొనసాగుతూనే ఉంది కాకపోతే ఏంటంటే దెబ్బకుట దొంగల ముఠా అనేది కొంచెం తక్కువ బడ్జెట్లో ఆయనకు అనుకూలమైన పద్ధతిలో ఆయన తీసేశారు డిఎల్ నారాయణ గారు డిఎల్ నారాయణ అంటే దేవదాస్ ప్రొడ్యూసర్ ఆయన ప్రొడ్యూసరు ప్రొడక్షన్ మేనేజరు చాలా వ్యవహర్త ఆయన అంటే సినిమాని ఎలా తీయాలో ఆయనకు బాగా తెలుసు అలాగే తీశాడు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఇలా మోసగాడులకు మోసగాడు సినిమాకి సంబంధించి సినిమా తయారైపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారికి చూపించారు అది మీ అభిప్రాయం చెప్పండి అని ఆయన సినిమా చూసి ఏం చెప్పాడంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ రారు ఈ సినిమాకి యూత్ వస్తుంది అంతవరకే టికెట్లు దొరుకుతాయి మీరు ఇదేదో సూపర్ హిట్ అయిపోతుంది సద్దినోత్సవాలు జరుపుకుంటుంది అలాంటి ఆశలై పెట్టుకోవద్దు సాధారణంగా డబ్బులు వస్తాయి కాకపోతే రిపీట్ రన్స్లో డబ్బులు ఎక్కువ వస్తాయి ఫస్ట్ రిలీజ్లో మీరు ఎక్కువ ఆశించకండి అని చెప్పాడు ఆయన సినిమా చూసి అదే జరిగింది అదే జరిగింది ఫస్ట్ రన్లో భారీగా సక్సెస్ కాదు ఆ సినిమా రిపీట్ రన్స్లో బాగా డబ్బులు తెచ్చింది అట్లా పద్మాలయ బ్యానర్కి మొదటి విజయవంతమైనటువంటి సినిమా మోసగాళ్లకు మోసగాడు అక్కడి నుంచి వాళ్ళ సక్సెస్ ప్రయాణం మొదలైంది ఈ క్రమంలోనే అంటే ఈ ప్రాసెస్లోనే వాళ్ళ తర్వాత పార్ట్నర్షిప్లో పన్నెండు కాపురం అనే సినిమా చేశారు ప్రభాకర్ రెడ్డి గారి భాగస్వామ్యంలో పన్నెండి కాపురం సినిమా చేశారు అది ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇదేమో కోబోయ్ సబ్జెక్టు అది ఫ్యామిలీ సబ్జెక్ట్ ఆ సినిమా అప్పుడు కూడా ఎన్టీఆర్ గారిని సలహా అడిగారు ఈ సినిమాలో డబ్బులు పెట్టచ్చా అని పెట్టచ్చు ఏం పర్వాలేదు ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ఎప్పుడైనా పాడియావు లాంటి కథ ఇది అంటే ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన కథను ఎప్పుడు తీసినా జనం చూస్తారు ఎందుకు చూస్తారంటే వాళ్ళ జీవితాల్లో కోల్పోయినది తెర మీద చూసి ఆనందపడటం అనేది మానవ నైజం కాబట్టి మీరు డబ్బులు పెట్టండి జనం చూస్తారు అని చెప్పాడు ఆయన ఆ మేరకు డబ్బులు పెట్టారు సినిమా సక్సెస్ అయింది డబ్బులు వచ్చాయి ఆ సతదినోత్సవానికి ఎన్టీఆర్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు ఆయన వెళ్ళాడు ఆయన విజయవాడలో జరిగింది ఓరోసీ థియేటర్ కాంపౌండ్లో ఎన్టీఆర్ని స్టేజ్ మీద కమిట్ చేయించారు మీరు డేట్స్ ఇస్తే మేము మీతో సినిమా తీస్తామని అట్లా దేవుడు చేసిన మనుషుల సినిమాకి ఎన్టీఆర్ని హీరోగా కమిట్ చేయించారు ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ దాని తర్వాత సీతారామరాజుకి వెళ్ళారు సీతారామరాజు సెన్సేషనల్ హిట్టు అలా పద్మాలయ బ్యానర్కి అండ్ తెలుగులో వచ్చిన చారిత్రాత్మక చిత్రాల్లో అతిపెద్ద విజయం సాధించిన సినిమా సీతారామరాజు ఆ సినిమా నిజానికి ఎన్టీఆర్ చేయాలనుకున్నాడు ఆయన అనుకుని జయసింహ టైంలోనే ఆయన అనౌన్స్మెంట్ చేశాడు ఈ సినిమా నేను చేయబోతున్నాను సీతారామరాజు అని ఘంటసాల గారితో పాటలు కూడా రికార్డ్ చేయించారు ఇప్పటికీ దొరుకుతాయి ఆ పాటలు అవైలబుల్లే అలాగే ఎన్టీఆర్ గారు మేకప్ స్టిల్ కూడా అవైలబుల్ అది కినిమా అనేటువంటి పత్రికలో వచ్చింది ఆయన మేకప్ స్టిల్ అయినప్పటికీ స్క్రిప్టులో కొంత ఆయనకు ఇబ్బంది కలిగింది అంటే సీతారామరాజు గారి జీవితంలో ఇద్దరు బ్రిటిష్ అధికారుల మీద దాడి చేశాడు ఆయన చంపేశాడు ఇద్దరిని ఆ చంపడానికి ముందు మన్యంలో నిర్బంధం ఉంది ఆ నిర్బంధంతో పోలిస్తే ఈ బ్రిటిష్ ఆఫీసర్లను చంపిన తర్వాత వచ్చిన నిర్బంధం చాలా పెద్దది ఆ నిర్బంధాన్ని తట్టుకునే పరిస్థితిలో అక్కడ గూడేలు లేవు ఈయన కూడా లేడు ప్రిపేర్డ్గా లేడు వాళ్ళు విపరీతంగా సైన్యం విరుచుకుపడింది మన్యంలో మొత్తం భయభ్రాంతులకు గురి చేశారు భయపడిపోయారు జనాలు టెర్రైజ్ అయ్యారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని దాదాపుగా సీతారామరాజును రిక్వెస్ట్ చేసే పరిస్థితి ప్రజలు ఈ వాతావరణంలో అక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని ఆయనకే అనిపించింది సరెండర్ అయిపోయి నెమ్మదిగా జైలుకు వెళ్ళి తర్వాత చూద్దాం ఈ విషయం కొంత విరామం ఇద్దాం ఒక కామా పెడదాం పోరాటానికి అనుకున్నాడు ఆయన అనుకుని ఈ సరెండర్ అయ్యేటువంటి ప్రాసెస్లో ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రాజమండ్రి బయలుదేరుతుండగా ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి ఆయన్ని అరెస్ట్ చేసి ఆ ఫ్రెండ్ రూమ్ దగ్గరే అరెస్ట్ చేసి తీసుకెళ్లి కాల్చి చంపి ఎన్కౌంటర్ కథ లేరు అప్పటి బ్రిటిష్ అధికారులు ఈ మొత్తం ఎపిసోడ్ డ్రై అవుతుంది దీనిలో సీతారా అంటే దీన్ని ఏం చేసినా సీతారామరాజు క్యారెక్టర్కి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము దీన్ని అంటే ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచకొ పెంచడం కోసం హైప్ చేస్తే చరిత్రకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము అలాగని యాజిటేజ్గా తీస్తే డ్రై అవుతుంది ఎలా జస్టిఫై చేయాలి అనే విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడి ఆగాడు ఆయన ఆగి కృష్ణ గారు మొదలుపెట్టినప్పుడు ఎలా స్క్రిప్ట్ అనుకుంటున్నారు అనేది ఆయనకు తెలుసు ఎందుకంటే అంతకుముందే కంచుకోట టైంలో విశ్వేశ్వరరావు గారి బ్యానర్లో ఎన్టీఆర్ చేసిన కంచుకోట చాలా పెద్ద హిట్ అయినప్పుడు మహారాజు గారు ఆ సినిమాకి పనిచేశాడు పనిచేసి ఆయన ఈ అడ్వైజ్ చేశాడు మీరు సీతారామరాజు మొదలుపెట్టి ఆపేశారు అది ఇప్పుడు చేస్తే బాగుంటుంది అని ఆయన కొన్ని సలహాలు చెప్పాడు అంటే ఎక్కడైతే డ్రై అవుతుందని ఎన్టీఆర్ అనుకున్నాడు అక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ అల్లొచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు దాన్ని మొదట ఓకే కానీ నేను మళ్ళీ కన్విన్స్ కాల వద్దొద్దు అలాంటివి చేస్తే మళ్ళీ చరిత్రని మనం ఏదో చేసిన వాళ్ళం అవుతాం అలా చేయొద్దు అని చెప్పాడు మహారథి గారి స్క్రిప్ట్తో కృష్ణ సీతారామరాజు చేయబోతున్నాడు అని తెలిసి పిలిచి మందలించాడు ఆయన వద్దు ఆ సినిమా చేయొద్దు అని అయితే కృష్ణ గారు ఏమన్నాడంటే అప్పుడు మీరు చేసేటట్లయితే మేము డ్రాప్ అయిపోతాం అని చెప్పాడు ఈయన వినయంగానే నేను చేయను మీరు చేయొద్దు అన్నాడు అప్పుడు బయటకు వచ్చి వీళ్ళు ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఈ అంటే తనని కాదని సీతారామరాజు ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారనే కోపము చిరాకు కలిగి ఎన్టీ రామారావు గారు దేవుడు చేసిన మనుషులు సద్దినోత్సవానికి రాలేదు నాకు అక్కర్లేదు ఆ సినిమా అక్కర్లేదు ఆ షీల్డ్ అక్కర్లేదు అన్నాడు వెళ్ళలేదు ఆయన ఇలా సీతారామరాజు దగ్గర నుంచి కొంతకాలం మాటలు లేవు వాళ్ళ మధ్య ఆ తర్వాత మళ్ళీ కురుక్షేత్రం టైంలో మళ్ళీ ఘర్షణ పడ్డారు ఘర్షణ అంటే అప్పుడు కూడా ఆయనే పిలిచి డ్రాప్ అయిపో ఆ ప్రాజెక్ట్ చేయొద్దని చెప్పాడు ఈయన కొనసాగాడు అది ఫ్లాప్ అయింది కానీ ఎన్టీఆర్ మీద అభిమానం మాత్రం అలాగే ఉంది కృష్ణకి అందుకనే ఆయన మూడొందల సినిమా వేరు లేవరాకి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన్నే పట్టుకొచ్చి క్లాప్ కొట్టించాడు ఆయన మీద ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు తీసేవాడు ఆయన మండలాధీసుడు గండికోట రహస్యం అలాగే ముఖ్యమంత్రి రాజకీయ చదరంగం పిలిపే ప్రభంజనం ఇలా దాదాపు ఏడెనిమిది సినిమాలు తీశాడు రామారావు గారిని టార్గెట్ చేస్తూ విశ్వామిత్ర ఇలా అయినప్పటికీ తన మూడొందల సినిమాకి ఎన్టీఆర్నే పిలిచి క్లాప్ కొట్టించాడు ఆయన కూడా వచ్చాడు అటువంటిది మనసులో పెట్టుకోకుండా అట్లా ఒక శిష్య బంధం కొనసాగేది వాళ్ళ మధ్య అంటే సినిమాల్లోకి వెళ్ళటానికి పూర్వం ఆయన అభిమాన నటుడు ఇంటి రామారావు కృష్ణ గారికి కాబట్టి ఆయనతో ఆ రిలేషన్ చివరి వరకు అలాగే మెయింటైన్ చేశాడు ఆయన ఏ ఘర్షణలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన రెండు మాటలు అన్నా ఈయన పాజిటివ్గానే తీసుకునేవాడు తప్ప దాన్ని వేరే ధోరణిలో వెళ్ళేవాడు కాదు డెబ్భై రెండులో ఆయన జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కృష్ణ గారు ఒకరోజు రిలే పాస్ చేశాడు అక్కడ మెడ్రాస్లో పానగల్ పార్క్ దగ్గర చేస్తే ఎన్టీఆర్ అప్పుడు కూడా పిలిచి తిట్టాడు ఆయన అంటే ఈ ఆంధ్రాకి మద్దతు ఇస్తున్నారు తెలుగు హీరోలు అనే సంకేతం పెడుతుంది జనంలోకి తెలంగాణ ప్రజలు దీని మీద నెగిటివ్గా రియాక్ట్ అయితే ఏంటి పరిస్థితి అందుకని నీకు నీకెందుకు నువ్వు అనవసరంగా ఇలాంటి పనులు చేయకు ఎవరిని నడక్కుండా అని చెప్పి పిలిచి మందలించాడు ఆయన అయితే కృష్ణ గారికి అప్పుడు ప్రోగ్రామ్ ఉంది ఆంధ్రా విడిపోతే మంగళగిరి అంటే గుంటూరు విజయవాడ మధ్య మంగళగిరి ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఉన్న ప్రాంతంలో స్టూడియో కట్టాలి అనేది ఒక ఆలోచన ఉండేది ఆయనకి ఆ ప్రకటన చేశాడు ఆ రోజు పానగల్ పార్క్ దగ్గర ఆంధ్రా విడిపోతే జయాంధ్ర ఉద్యమం సక్సెస్ అయ్యి ఆంధ్రా విడిపోతే గుంటూరు విజయవాడల మధ్య స్టూడియో నిర్మాణం కృష్ణగారు అని ఆ రోజున పేపర్లో వచ్చేసింది ఇవన్నీ చూసి ఎన్టీఆర్ పిలిచి కోపడ్డాడు నువ్వు నువ్వెవడివి విని ఇష్టం వచ్చినట్టు స్టెప్స్ తీసేసుకోవడానికి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నాం అడగాలి కదా అని కోపడ్డా ఇలా చాలా మూడు నాలుగు సందర్భాల్లో ఆయన పిలిచి కోప్పడిన సందర్భాలు ఉన్నాయి అలాగే సీతారామరాజు సినిమా ఆయన చివరి అంటే పాపారాయుడు టైంలో సర్దార్ పాపారాయుడు సినిమా చేస్తున్న టైంలో ఒక ప్రొడ్యూసర్ వచ్చి మీతో సీతారామరాజు సినిమా చేయాలనుకుంటున్నాను అని ఎన్టీఆర్ని అడిగాడు అడిగితే ఆయన ఓకే చెప్పాలా వద్దనాలా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్లోకి వెళ్ళాడు ఆ టైంలో పరుచూరి బ్రదర్సు ఎన్టీఆర్ గారికి చండశాసనుడు స్క్రిప్ట్ రాస్తున్నారు ఆ టైంలో వాళ్ళు ఒక అడ్వైజ్ చేశారు అంటే ఒక్కసారి కృష్ణ గారు చేసినటువంటి సీతారామరాజు చూడండి అని చేస్తే అప్పుడు కృష్ణకి కబురు పెట్టాడు ఆయన నేను సీతారామరాజు చూడాలనుకుంటున్నాను అని ఆయన వెంటనే ఒక వాళ్ళ థియేటర్ ఉండేది విజయకృష్ణ అని ప్రివ్యూ థియేటర్ దానిలో ప్రింట్ తీసుకొచ్చి ఏర్పాట్లు చేశాడు ఈయన వెళ్ళి సినిమా చూశాడు చూసి ఇంతకంటే చేసేది ఏం లేదులే ఈ సినిమా చేయకండి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్కి చెప్పి అమ్మించాడు చేయలేదు ఆయన ఎందుకంటే ఎవడు చేసేది ఏం లేదు ఏం చేసినా మనం ముందనుకున్నట్టే అవుతుంది వద్దని చెప్పాడు అలా ఈ సినిమాలు అన్నింటిలో మోసగాడుకు మోసగాడు సీతారామరాజు సినిమాలు చాలా పెద్ద పద్మాలయ బ్యానర్కి అసెట్ సినిమాలు ఇవి అలాగే దేవుడు చేసిన మనుషులు కూడా ఈ మూడు సినిమాలు ఆ బ్యానర్ని నిలబెట్టేసిన సినిమాలు ఆ తర్వాత విజయాలు వచ్చినా పరాజయాలు వచ్చినా ఆ సిని ఆ బ్యానర్ నిలబడటానికి మూల స్తంభాలుగా నిలబడ్డ సినిమాలు ఈ మూడు ఆ తర్వాత నాలుగో స్తంభం పాడి పంటలు ఈ నాలుగు సినిమాల మీద పద్మాలయ అనేటువంటి ఒక సంస్థ నిలబడి ఉంది అందులో కీలకమైన సినిమాలు ఈ రెండు ఇది తెలుగులో మొదటి స్కోప్ సినిమా సీతారామరాజు అలాగే ఇండియన్ స్క్రీన్ మీద శోభన్ బాబు గారి అభిమానులు అభ్యంతరం చెప్పకపోతే మొదటి కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు అది ట్రెజర్ హంట్ పేరుతో విదేశాల్లో కూడా ప్రదర్శితం అయింది కాబట్టి మొదటసారిగా తెలుగు నుంచి వరల్డ్ మార్కెట్ని అడ్రస్ చేసిన సినిమాగా దానికి ఒక ప్యాన్ వరల్డ్ ఇమేజ్ ఉంది అంతవరకే ఓకే సార్ థ్యాంక్ యూ